హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా గొంతు మాత్రం అస్సలు బాగాలేదు. ఎవరైనా కొంచెం డిస్టర్బెన్స్ ఫీల్ అయితే క్షమించండి. సో ఈరోజు వీడియోలో నేను మెటర్నిటీ షూట్కి ఎలా మేకప్ అయ్యాను. సో నా అవుట్ నేనైతే ఏ మేకప్ అది ఏమీ చేయించుకోలేదండి, ఇంట్లోనే జస్ట్ రెడీ అయిపోయాను. కానీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎలా ఇంట్లోనే నీట్గా అకేషన్స్కి ప్రిపరేషన్స్ అవి అవ్వాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. చాలా చిన్న చిన్న టిప్స్, ఎంత తక్కువ మేకప్ ప్రొడక్ట్స్తో మంచి హెచ్డి లుక్ రావాలి అంటే ఇలా నేను యూస్ చేసే పద్ధతి మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు చూస్తే నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను, అంతకుమించి ఫేస్ మీద ఏం లేదు. సో ఫస్ట్ మనం మేకప్ చేసుకుంటున్నాము అంటే ఫేస్ వాష్ ఈజ్ మస్ట్. మనం ఫేస్ వాష్ చేసుకోకపోతే అది ఏంటంటే అంత బాగుండదు మేకప్. సో చాలామంది ఏంటంటే ఈ స్టెప్ని పర్సనలీ స్కిప్ చేసేస్తారు, ఆ మేకప్పే కదా వేసేసుకుందామని వేసుకుంటారు. బట్ ఫేస్ వాష్ ఈజ్ మస్ట్. సో నేను యూజ్ చేసే ఫేస్ వాష్ ఈజ్ విఎల్సీసీ మల్బరీ అండ్ రోజ్ బ్రాండ్ అండి. ఇది విఎల్సీసీ న్యాచురల్ సైన్స్, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్ అనేది. సో ఓవర్ వ్యూ అయితే ప్రోడక్ట్ ఇది ఇలా ఉంటుందండి, చూసారు కదా. సో ఇది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా దొరుకుతుంది, బయట స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా ఆన్లైన్ తెప్పించుకుంటాను అంటే దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసేయండి. ఇప్పుడు మంచి సేల్ జరుగుతుంది అమెజాన్లో యాక్చువల్లీ. సో మీకు మంచి కూపన్ కోడ్స్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇలాంటి సర్వీసెస్ కూడా అన్నీ ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేయండి. సో ఈ దీనిలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే బ్లెమిషెస్ని రెడ్యూస్ చేయడంలో అండ్ స్కిన్ కాంప్లెక్షన్ని పెంచడంలో ఈ పర్సనల్గా నేను యూజ్ చేసేది చాలా హెల్ప్ చేస్తుంది. సో యూ కెన్ సీ మై ఫేస్, చూసారు కదా. సో దీంతో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ద నెక్స్ట్ స్టెప్, ఇప్పటి నుంచి ఫేస్ వాష్ అనేది నేను చేసుకున్న చూపించలేదు, ఇప్పటి నుంచి నేను మీకు మొత్తం ఏంటేం చేసుకుంటున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియో అయితే స్కిప్ చేయొద్దు, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. అంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రం మేకప్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, ప్యాచెస్ కానివ్వండి, అంటే నాట్ ఫినిష్డ్ లుక్ రాదు. ప్రైమర్ లేకుండా కూడా మనం అది తెప్పించుకోవచ్చు. చాలామంది ఎఫర్ట్ చేయలేరు, అన్ని మేకప్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండాలంటే కష్టం. నా దగ్గర అయితే ప్రైమర్ ఉంది, బట్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రైమర్ లేకుండా ఎలా మేకప్ చేసుకోవాలి, ఆ ఓపెన్ పోర్స్ అవి కనిపించకుండా ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను వచ్చేసి నివియా సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 90 రూపీస్ అండి. ఇది బయట అవైలబుల్ ఉంది, యాజ్ యూజువల్ మనకు అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే నేను వాడే అన్ని ప్రొడక్ట్ లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి మీరు ఈజీగా పర్చేస్ చేసేయచ్చు. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను. సో ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా. ఇది మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి, సో మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు, కొంచెం రాస్తే సరిపోతుంది. మాకైతే ఈజీగా ఒక 1 మంత్ వచ్చేస్తుంది 90 రూపీస్దే. సో ఇలా నీట్గా మాయిశ్చరైజ్ చేసేసుకోవాలి. వన్స్ మాయిశ్చరైజింగ్ అయిపోయాక అట్లీస్ట్ 1 to 2 మినిట్స్ మాయిశ్చరైజ్ మన ఫేస్లో సెటిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మాయిశ్చరైజర్ అసలు ఇంకా సెటిల్ అవ్వకముందే మన ఫేస్ మీద అన్నీ రాసేస్తూ ఉంటారు. అది రాసేయడం వల్ల మన స్కిన్ ఏంటంటే కేకీ కేకీగా అయిపోతుంది, ఫౌండేషన్ అబ్జర్వ్ అవ్వదు స్కిన్ మీద. మీరు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మాయిశ్చరైజర్ రాసినట్టయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఏదైతే ఫౌండేషన్ వేసుకుంటామో, అండ్ ఫౌండేషన్ కూడా డైరెక్ట్గా వేసుకోకూడదండి, దానికి కూడా నా దగ్గర ఒక చిన్న టిక్ ఉందన్నమాట, ఆ ట్రిక్ నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. సో నాకైతే చూసారు కదా మంచిగా మాయిశ్చరైజ్ అయితే అయిపోయింది ఫేస్. యా, సో ఇప్పుడు నేను సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోతున్నాను. సో సెకండ్ స్టెప్లో వచ్చేసి నేను కన్సీలర్ వాడుతున్నాను. సో నాకైతే ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం డార్క్ ప్యాచెస్ ఎక్కువ అయిపోతున్నాయి. సో నేను దాన్ని ఓవర్కమ్ చేసుకోవడం కోసం చాలా లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు, బాగా డీప్గా ఉన్న వాళ్ళు అయితే వాడండి. నాకైతే ఉంది కానీ మరీ ఓవర్గా అయితే లేదు. సో నేను చాలా తక్కువ, సో అంతే ఇంతే ఇది మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ నా టిప్, హ్యాండ్ టిప్స్తో దీనికి మాయిశ్చరైజర్ ఉంది కదా, చాలా ఈజీగా స్మజ్ అయిపోద్ది. సో మీరు ఇలా జస్ట్ ఇట్లా అనేసి
కొంచెం ఐ పైన్ కూడా. ఫినిష్డ్. అండ్ ఇట్ సైడ్ కూడా అంతే. ఇదంతా బేసిక్ మేకప్ వాళ్ళకే అండి, నేనేం ప్రొఫెషనల్ కాదు. బట్ ఏంటంటే నేను ఎలా మేకప్ చేసుకుంటాను అంటే ఈజీగా ఉంటుంది అన్నమాట ఇలా మేకప్ చేసుకుంటే. నాకేంటంటే మీరు నా ఫొటోస్ అబ్జర్వ్ చేస్తే నా ఫేస్కి ఆ మేకప్ కూడా ఫినిష్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా చూసారు కదా, కన్సీలర్ అయితే పెట్టేశాను నేను. ఫుల్ కవరేజ్ కావాలి అనుకున్న వాళ్ళు దానికోసం ఎక్కువ యూజ్ చేయొచ్చు. అండ్ మీకు కన్సీలర్ ట్యాప్ చేసే బ్రషెస్, స్పాంజెస్ అవి కూడా ఉంటాయి, అవన్నీ యూజ్ చేయొచ్చు. నేను అవైతే ఏమి యూజ్ చేయనండి, జస్ట్ హ్యాండ్స్తోనే ఇలా రబ్ చేసేసుకుంటాను. అండ్ నేను వాడే ఫౌండేషన్ వచ్చేసి కలర్ ఎసెన్స్ గోల్డ్ అండి. ఇది హెచ్డి ప్రీమియం ఫౌండేషన్. ఇది కాస్ట్ ఎక్కువే, అందరూ ఎఫర్ట్ చేయలేరేమో, బట్ ఇది వచ్చేసి ఒక 1500, మినిమం 1500 వరకు ఉంటుంది. నేనైతే ఆఫ్లైన్ తీసుకున్నానండి, బయట స్టోర్కి వెళ్ళి పర్చేస్ చేశాను. మీరు ఆన్లైన్లో కొనుక్కుంటే ఆఫర్స్ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మీకు మింత్రాలోనే ఆఫర్ ఉంది, purple.com ఆఫర్ ఉంది, అమెజాన్లో ఇంకా హ్యూజ్ ఆఫర్ ఉంది, అమెజాన్ సేల్ నడుస్తుంది. సో ఎవరు సేల్ మిస్ అవ్వద్దు, వెళ్ళి పర్చేస్ చేయండి. ఇదైతే నాకు చాలా బాగా సెట్ అవుతుందండి. అండ్ ఇది షేడ్ నా స్కిన్కి, నేను అక్కడికి వెళ్ళి పర్సనల్గా టెస్ట్ చేసి తెచ్చుకున్నాను. మీరు ఏదైనా ఫౌండేషన్ వాడేటప్పుడు అంటే మీకు ఐడియా ఉంటే పర్వాలేదు, ఐడియా లేకపోతే మాత్రం టెస్ట్ చేయించుకోండి. ఇది నా స్కిన్ షేడ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆన్ షేడ్, మెన్షన్ చేస్తాను, దీన్ని మీకు కనిపించలేదు, దీని బాక్స్ ఉంది. సో అది చూసి నేను మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇది ప్రీమియం ఫౌండేషన్ అండి. ఇది మనకి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, ఫోటోషూట్స్కి ఇలాంటి వాటికి మంచి మేక్ ఓవర్ లుక్ వస్తుంది. ఇది నాకు 1450 or 1500 అలా చేంజ్ పడింది కలర్ ఎసెన్స్ బ్రాండ్లో. సో మంచి గోల్డ్ ఫినిష్ వస్తుంది. దీన్ని నేను జస్ట్ ఒక పంప్ తీసుకున్నాను. ఇది పంప్లా వస్తుంది అన్నమాట, ఒక పంప్ మనకి మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఇది ఇందులో నేను ఇప్పుడు ట్రిక్ వాడతానండి. జాన్సన్స్ క్రీమ్ ఉంది కదండి, ఫేస్ క్రీమ్, బేబీ క్రీమ్ అనమాట. ఇది మిల్క్ ప్లస్ రైస్ క్రీమ్ ఫర్ బేబీస్ గుడ్ లుకింగ్ స్కిన్. సో ఇదే నేను వాడతాను. జాన్సన్ బేబీ ఈజ్ జస్ట్ లైక్ ఎ ఫేవరెట్. నేను ఎందులో పడితే అందులో వాడుతుంటాను. సోప్స్ కానివ్వండి, పౌడర్లు కానివ్వండి, నాకు ఎందుకో నచ్చుతుంది. సో ఇది నేను కొంచెం చూపిస్తాను. ఈ మాత్రం ఫౌండేషనే తీసుకున్నా, చూసారు కదా, వన్ పంప్కి చాలా కొంచెం, అంటే ఇంటూ టూ. ఇది ఎంత క్వాంటిటీ ఫౌండేషన్ తీసుకుంటున్నామో దానికి డబల్ నేను ఈ రైస్ క్రీమ్ తీసుకుంటాను. సో ఈ రెండు కూడా నేను చక్కగా ఇలా కలిపేసుకోవటం. చాలా బాగుంటుంది లుక్ మాత్రం మీకు. అండ్ ఇదంతా నేను డాట్స్లా అండ్ మేక్ ష్యూర్ అండర్ ఐ కూడా ఇంపార్టెంట్, అలాగే మన నెక్. ఇక్కడ నేను ఫుల్ నెక్ వేసుకున్నాను కాబట్టి పర్వాలేదు. మీరు డైరెక్ట్ ఫౌండేషన్స్ మధ్య చేసేస్తే అంత ఎఫెక్ట్ అయితే మీకు రాదు. సో ఇది బా నేను క్రీమ్ రాసినట్టే రాసేసుకుంటానండి. సో అంతే. మీరు బ్రష్ యూజ్ చేస్తే మంచిది, నాకైతే హ్యాండ్సే అలవాటు ఫస్ట్ నుంచి. నాకెందుకో ఈవెన్గా స్ప్రెడ్ అయిన థింగ్ అనిపిస్తుంది. సో బట్ మేక్ ష్యూర్ ఫౌండేషన్ ఏదైనా ఒక డైరెక్షన్లోనే మీరు ఏమంటారు తీసుకోవాలి. సో ఈవెన్గా సో ఇప్పుడు దీనికైతే మీరు మినిమమ్ ఒక 3 to 5 minutes మన ఫేస్ మీద సెట్ అవ్వడానికి టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఫౌండేషన్ కనుక సెట్ అవ్వకపోతే ఫేస్ మీద, మీరు వెంట వెంటనే మేకప్ చేసేసుకుంటే అస్సలు లుక్ బాగోదు, ఫౌండేషన్ బాగా స్మజ్ అవ్వదు, సెట్ అవ్వదు, అసలు అది ఇంకా లుక్ అనేదే ఉండదు. సో గివ్ అట్లీస్ట్ 3 to 5 minutes టైం అది, సో దట్ సెటిల్ అవుతుంది ఫేస్ మీద. సెటిల్ అయ్యాక మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చూసారా నాకు ఇది సెటిల్ అవుతుంది. సో ఐఎమ్ గివింగ్ అట్లీస్ట్ ఒక 5 minutes టైం అయినా ఇస్తాను నేను. సో 5 minutes అయితే అయిపోయింది. సో 5 minutes అయ్యాక నాకు ఫౌండేషన్ అనేది కంప్లీట్లీ సెట్ అయింది. సో ఇప్పుడు నేను వచ్చేసి లూజ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది ఫ్లోర్మోర్ బ్రాండ్ అండి. సో ఇది మీకు 750
ఆ రేంజ్ ఉంటుంది. సో ఇంతకన్నా తక్కువలో కూడా చాలా ఫేస్ పౌడర్స్ ఉన్నాయి, లూజ్ పౌడర్స్. సో ఏవైనా మంచి బ్రాండ్స్ ఉంటే, కొన్ని కొన్ని మంచి బ్రాండ్స్ లింక్స్ నేను కింద అమెజాన్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇన్ కేస్ సేమ్ బ్రాండ్ ఒకవేళ ఉంటే లింక్ ఇస్తాను, మీరు పర్చేస్ చేయొచ్చు. సో దీనికి ఇలా ఒక పఫ్ ఇస్తాడు. దీన్ని జస్ట్ మీరు ఇట్లా హోల్స్ ఉంటాయి దీనికి, ఆటోమేటికలీ తీస్తే పౌడర్ ఎక్కువ ఉంటుంది కానీ హోల్స్ ఉంటాయి ఖచ్చితంగా. నేను ఇట్లా ట్యాప్ చేస్తా సో దట్ తక్కువ ఏమంటారు పౌడర్ అనేది వస్తుంది. అండ్ నేను ఇది చక్కగా, యాక్చువల్లీ బ్రషెస్ అవి ఉన్నాయనుకోండి ఇంకా మంచిది. బ్రష్తో, స్పాంజ్ కన్నా బ్రష్తో మీరు ఫినిషింగ్ లుక్ చాలా బాగుంటుంది. బట్ లూజ్ పౌడర్కి ఇదే బాగుంటుంది. లూజ్ పౌడర్కి ఏంటంటే మనం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కనుక మీరు ఇట్లా బీబీ పౌడర్స్, సీసీ పౌడర్స్, లేదంటే మీరు ఏమంటారు ఫౌండేషన్ పౌడర్స్ వాడుతున్నట్టయితే బ్రష్ వాడండి, లుక్ బాగుంటుంది. ఇది నాకైతే ఇది సరిపోతుంది. సో కొంచెం అలా ఇయర్స్కి కూడా ఇచ్చేయండి లుక్ అనేది. డన్. సో ఇదైతే నేను వేసేసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ నాకు మోస్ట్ ఫేవరెట్ థింగ్ కాజల్. అసలు కాజల్ లేకపోతే నాకు అసలు మేకప్ ఫినిష్ అయినట్టే ఉండదు. సో ఇది కరెక్ట్గా మనం పెట్టేసుకుందాం. సో ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరిది. నాకైతే కళ్ళ కింద కాటుకు పెట్టుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు. నేను ఎప్పుడూ అక్కడే కాటుకు పెట్టుకుంటాను. చాలామందికి లోపల పెట్టుకునే అలవాటు ఉంటుంది. సో మీకు ఎలా ఇష్టమైతే అలా సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఈజీగా సెట్ చేసేసుకున్నాను. సో ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ కూడా అయిపోయింది నాకు. ఇప్పుడు నేను స్టిక్కర్ పెట్టుకుంటా. అండ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నారా, ఇంకా చిన్నది బ్యాలెన్స్ ఉండిపోయింది లిప్స్టిక్. ఇది ఒరిజినల్ మ్యాక్ అండి. ఇది అన్నయ్య అవుట్ ఆఫ్ నుంచి తీసుకొచ్చాడు నాకు. సో ఇన్ ద షేడ్ ఆఫ్ రెడ్ ఒరిజినల్ మ్యాక్. దీని లింక్ ఒరిజినలే ఉంటే ఇస్తాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 2000 రూపీస్ అండి. ఇది ఇన్ ద షేడ్ ఆఫ్ మంచి రెడ్ కలర్. సో ఇది వాడుతున్నా అంతే. మీకు నా మేకప్ లుక్ ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. సో ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మన మేకప్ లుక్ రెడీ అయిపోద్ది. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొని మీ ముందుకు వచ్చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇంతే, నేనైతే బ్యూట్ వైట్ఫుల్ వైట్ స్టడ్స్తో పేరప్ చేశాను. ఈ స్టడ్స్ నేను ఎక్కడ తీసుకున్నానో మీకు తెలుసు కదా, 365 డేస్ ఎగ్జిబిషన్ అని మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, అక్కడ పర్చేస్ చేశాను. ఒక 25 రూపీస్ ఎంతో పడ్డాయి నాకు. న్యాచురల్ అనమాట, న్యాచురల్ స్టోన్. సో వెస్ట్రన్ టాప్ వేసాను కాబట్టి స్టడ్స్ పెట్టేసుకొని నేను హెయిర్ కొంచెం సెట్ చేసేసుకున్నాను. అంతే, మనం ఎంతో ఈజీగా చూసారా ఫౌండేషన్ లుక్ ఎంత బాగుందో. యూ కెన్ సీ మీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయిందా లేదా. నాకైతే డ్రై స్కిన్ మీద చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సేమ్ నేను వాడే ప్రొడక్ట్స్ మీరు వాడండి. అండ్ ఇవే ప్రొడక్ట్స్ అని నేను చెప్పాను కానీ ట్రిక్స్ చెప్పాను చూసారా. మాయిశ్చరైజర్ కానివ్వండి, జాన్సన్ కానివ్వండి, ఇవి ఖచ్చితంగా వాడండి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఇవి వాడితేనే మీ స్కిన్ మీద మేకప్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏ మేకప్ ఆర్టిస్ట్ అవసరం లేకుండా నేను ఫోటోషూట్కి ఈజీగా రెడీ అయిపోయాను. మీరు కూడా హ్యాపీగా ఈజీగా రెడీ అయిపోవచ్చు అన్నమాట. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.